హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మన ఛానల్ నల్ల పసుపు గురించి చెప్తాను. చాలామందికి తెలిసి ఉండదు నల్ల పసుపు అనేది కూడా ఒకటి ఉంటుందా అని. అవునండి, అది ఉంటుంది. ఆ మొక్క ఇలా ఉంటుంది అన్నమాట, నల్ల పసుపు మొక్క. ఈ నల్ల పసుపు అనేది దిష్టికి పోవడానికి ఇంటి ముందు చాలామంది గుమ్మడికాయ ఇలా కడతారు కదా, ఈ నల్ల పసుపు కొమ్మలు కూడా కట్టుకోవచ్చు. అలాగే ఈ నల్ల పసుపు ఎక్కువ ఫేస్ మీద పింపుల్స్, యాక్ని ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేస్తారన్నమాట. ఈ నల్ల పసుపు మొక్కకి మామూలు పసుపు మొక్కకి డిఫరెన్స్ ఏంటంటే, నల్ల పసుపు అనే దానికి ఆకుడికి మనకి ఇట్లా ఆకు మధ్యలోనే ఇట్లా బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు స్టెమ్కి కూడా చూస్తే ఇలా బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదొక్కడే మనకి డిఫరెన్స్. నల్ల పసుపుకి మామూలు పసుపుకి డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలంటే, ఈ బ్లాక్గా కనిపించేది నల్ల పసుపు అండి. ఇది మేము చిన్న బకెట్లో నాటాము. అలాగే దీంతో పాటు మేము ఇందులోనే వంకాయ మొక్క కూడా వేసాము. మనకి తక్కువ స్పేస్ ఉన్నప్పుడు ఎక్కువ మొక్కలు వేసుకోవాలనుకుంటే ఒక దాంట్లోనే ఇలా రెండు మూడు మొక్కలు వేసుకోవచ్చు. ఈ నల్ల పసుపు ఎలా పెంచుకోవాలి అంటే, నల్ల పసుపు కొమ్ములు అమ్ముతారండి. ఆ కొమ్ములు లేకపోతే సీడ్స్ కూడా ఉంటాయి. దాన్ని తెచ్చి మేమైతే కొమ్ములను తెచ్చాము. ఆ కొమ్ములు నాలుగైదు కొమ్ములని తడి బట్టలో ఉంచాము. ఒక నాలుగైదు రోజులు తడి బట్టలో ఉంచితే మనకి చిన్న చిన్న మొలకల్లాగా వస్తాయి. ఆ కొమ్ములను తీసుకొచ్చి మేము డైరెక్ట్గా ఇందులో నాటేసాము. ఇది మొత్తం పెరిగిన తర్వాత మనకి లోపల కొమ్ములు రెడీ అయ్యి అంటే ఈ ఆకులు వాటంతటా అవి ఎండిపోతాయి. అప్పుడు మనం ఇంకా లోపలికి తీసేస్తే కొమ్ములు రెడీ అయిపోతాయి అండి. అవి ఇంటి ముందు దిష్టికైనా కట్టుకోవచ్చు పోవడానికి, అలాగే ఫేస్కి అయినా పెట్టుకోవచ్చు. ఈ ఆకు చూసారా, మీకు మధ్యలో నల్లగా కనిపిస్తుంది కదా, ఇది నల్ల పసుపు కొమ్ముల చెట్టు యొక్క స్పెషాలిటీ. మామూలు పసుపు కొమ్ముల దానికి మనకి ఇట్లా బ్లాక్ అనేది కనిపించదు. సో ఇదైతే ఇది కూడా మనం ఏప్రిల్ మే సీజన్లోనే నాటుకోవాలి. ఆ సీజన్ అయితేనే అవి లోపల బాగా బలంగా నాటుకొని మనకి మొత్తం రెడీ అయ్యడానికి టైం సరిపోతుంది అనమాట. మొత్తం మనకి ఇది రెడీ అవ్వడానికి మార్చ్, నెక్స్ట్ మార్చ్ వరకు పడుతుంది. ఒక పండగ కాలం మొక్క అన్నట్టు చెప్పచ్చు. సో మేము ఏదైతే మేలో నాటాము, ఇంకా చిన్నగానే ఉంది. మొత్తం పెరిగిన తర్వాత నల్ల పసుపు కొమ్మలు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తానండి ఫామ్ అయ్యాక. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.